നമസ്കാരം ദരഹാസാബ്ലോക്ക് സ്വാഗതം ശ്രീമാത്രേ നമഃ ശ്രാവണമാസം വച്ചേస్తుందండి మరి శ్రావణ శుద్ధ పాడ్యం నుంచి శ్రావణ పౌర్ణమి వరకు వచ్చే పండుగలేంటి వాటి విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం వర్ష ఋతువులో అడుగడుగున మనకి పర్వదినాలే ప్రకృతి ఎంతో సస్యశ్యామలంగా ఉండి పులకరించే శ్రావణమాస శోభ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ నెలలో పాడ్యమి నుంచి పౌర్ణమి అమావాస్య వరకు ప్రతిరోజు ఒక ప్రత్యేకత జూలై 29 నుంచి ఆగస్టు 27 వరకు శ్రావణ మాసం ఇక ప్రతి ఇంటి ముందు కళకళలాడే రంగవల్లులు ఇంటి గడపలకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడాకుల తోరణాలు పూజలు వ్రతాలతో శ్రావణ మాసంలో ఏ ఇల్లు చూసినా ఆధ్యాత్మిక పండగ వాతావరణమే విష్ణువు జన్మనక్షత్రమైన శ్రవణం పేరు మీద వచ్చిన మాసం కావడంతో లక్ష్మీదేవికి మాసం అంటే అత్యంత ప్రీతికరం శ్రీకృష్ణ భగవానుడు పుట్టింది అలాగే హయగ్రీవోత్పత్తి జరిగింది గరుడ పక్షి అంటాం కదా గరుడు అమృత భాండాన్ని సాధించింది శ్రావణ మాసంలోనే ప్రాచీన భారతీయ విద్యా విధానంలో అధ్యయన ప్రక్రియ కూడా శ్రావణ మాసంలోనే ప్రారంభమవుతుంది వేద అధ్యయనానికి బ్రహ్మోపదేశం తప్పనిసరి అని చెప్తారు బ్రహ్మోపదేశ స్వీకరణకి సూచనగా యజ్ఞోపవీత ధారణ కూడా ఈ నెలలోనే చేస్తారు జూలై 29 శ్రావణ శుద్ధ పాడ్యమే ఈ తిథి నుంచి శుక్లపక్షం అంటే శ్రావణ శుక్లపక్షం అనేది ఆరంభమవుతుంది శ్రావణ పూర్ణిమ వచ్చే వరకు వచ్చే 15 రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు ఆయా రోజుల్లో పవిత్ర రోపణం చేస్తారు దర్భలతో చేసినటువంటి తోరాలను దేవతలకు అర్పించడమే పవిత్రారోపణోత్సవం అంటారు దీనిని తోరబంధన క్రియ అని కూడా అంటారు దర్భలని పవిత్రం అంటారు వీటికి మొదట పూజ చేసిన తరువాతే దేవునికి అలంకరణ ఉత్సవం అనేది నిర్వహిస్తారు అనంతరం పవిత్రాలు తీసి ఆ రోజు వచ్చే తిథుని బట్టి గురుదేవతల పేరుతో ఉంచుతారన్నమాట వాటిని దీన్నే పవిత్రారోపణోత్సవ ప్రక్రియ అని అంటారు ఇక శ్రావణ శుద్ధ విద్య రోజున ఈ తిథి శ్రియ పవిత్రారోపణం అని స్మృతి కౌస్తుభంలో ఉంది దీనిని మనోరథ ద్వితీయ అని అంటారు ఈ రోజున పగలంతా వాసుదేవుని అర్చించి రాత్రి చంద్రోదయం కాగానే అర్ఘ్యదానం నక్త భోజనం చేయాలని చెబుతారు శ్రావణ శుద్ధ తదియ ఈ రోజున మధుశ్రావణి వ్రతాన్ని ఆచరించాలని కృత్య సార సముచ్చయము అనే గ్రంథంలో తెలుపబడింది ఇక తరువాతది శ్రావణ శుద్ధ చవితి ఇది విఘ్న పూజకు అత్యుత్తమమైనది మనకి గ్రంథాల్లో తెలుపబడింది శ్రావణ శుద్ధ పంచమి ఈ శ్రావణ శుద్ధ పంచమి రోజున కొన్ని వ్రత గ్రంథాలు మనకి ఈ రోజున నాగ పంచమిగా చెప్పారు ఇంకొక రోజున అంటే ఇదే రోజున గరుడ పంచమిగా కూడా చేసుకుంటారన్నమాట ఈ రోజున ఉడకబెట్టిన పదార్థాలు మాత్రమే పూజిస్తారు నాగపంచమి విశిష్టత గురించి శివుడు పార్వతికి చెప్పినట్టు మా హేమాద్రి ప్రభాస ఖండంలో ఉంది నాగపంచమి రోజు భూమి తున్నకూడదు అంటారు అయితే నాగపంచమి విషయంలో తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైనటువంటి ఆచారాలు ఉన్నాయి తెలంగాణలో శ్రావణ మాసంలో నాగపంచమిగా జరుపుకుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కార్తీక మాసంలో ఈ నాగుల్ని పూజిస్తారు శ్రావణ శుద్ధ షష్ఠిని ఈ రోజున శివుణ్ణి పూజించి పప్పన్నం నివేదించాలి శ్రావణ శుద్ధ సప్తమి ఈ రోజున ద్వాదశ సప్తమి వ్రతాన్ని ఆచరించాలని చెబుతారు ఇది సూర్య ఆరాధనకి సంబంధించిన వ్రతం శ్రావణ శుద్ధ అష్టమి దుర్గా పూజకు ఏడాది పొడవునా ప్రతి నెలలో వచ్చే అష్టమి అనుకూలమైనదని మనకి మన పండితులు చెబుతూ ఉంటారు అయితే ఈ శ్రావణ శుద్ధ అష్టమి రోజున దుర్గా పూజను ఆరంభించి సంవత్సరం పొడవున ప్రతి నెల రకరకాల పూలతో శివుణ్ణి దుర్గాదేవిని పూజించాలని శాస్త్రవచనం అందుకే ఈ అష్టమిని పుష్పాష్టమి అని కూడా అంటారు శ్రావణ శుద్ధ నవమి ఈ రోజున
కౌమారీ పూజ చేయాలని చెబుతారు. శ్రావణ శుద్ధ దశమి, ఈ దశమిని ఆశాదశమి అంటారు. ఈరోజు చేసే వ్రతాచరణ వల్ల ఆశలు నెరవేరుతాయని ప్రతీతి. ఈరోజునే తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు కూడా ప్రారంభమవుతాయి. ఇక తరువాత శ్రావణ శుద్ధ ఏకాదశి, ఈ తిథిని పుత్ర ఏకాదశిగా పిలుస్తారు. హిమజిక్తు అనే ఆయన శ్రావణ శుద్ధ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి వ్రత ఫలితంగా పుత్ర సంతానం కలిగిందట. అందుకే ఇది దీన్ని పుత్ర ఏకాదశి అంటారు. తర్వాత శ్రావణ శుద్ధ ద్వాదశి, దీన్ని శ్రావణ శుద్ధ ద్వాదశి త్రయోదశి ఈ రెండు అన్నమాట. ప్రతి ఏడాది త్రయోదశి రోజున వరలక్ష్మీ వ్రతము, శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం అన్నమాట ఈ రోజున వరాల తల్లి అయినటువంటి లక్ష్మిని పూజించడం ఆచారం. శ్రావణ శుద్ధ చతుర్దశి, ఈ తిథి రోజున శివుడికి పవిత్రారోపణం చేయాలి. శివుడు లింగరూపి కాబట్టి లింగ వ్యాసమంత కానీ దాని ఎత్తు అంత కానీ అంటే 12.84 అంగుళాల మేరకు కానీ పొడవు ఉండి ముడికి మధ్య సమదూరం ఉండి ఆ ఖాళీలు ఎలా ఉండాలంటే 50, 38, 21 ఉండేలాగా పవిత్రాలు అంటే దర్పాలు వేయాలి. ఈ ప్రక్రియనే శివ పవిత్రమని అంటారు. 12 శ్రావణ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీ పూర్ణిమ పేరుతో వేడుక నిర్వహించుకోవడం ఆనవాయితీ. ఋతువులను అనుసరించి ప్రతి కార్యాన్ని ప్రారంభించిన మన పూర్వీకులు విద్యారంభానికి ఒక కాలాన్ని మనకి చెప్పారన్నమాట. అదే శ్రావణ పూర్ణిమ. ఈ రోజున అధ్యాయోపాకర్మ జరుపుతారు, అంటే వేద అధ్యయన ప్రారంభం. వేద అధ్యయన ప్రారంభానికి చిహ్నంగా ప్రతి వేదంలోని అద్యంత రుక్కును అంటే రుక్కులను ఉపనిషత్తులు అద్యంత వాక్యాలని పఠించాలి. మరునాడు ఉపాకర్మాంగభూతంగా 1008 గాయత్రీ జపం చేయాలి. గాయత్రీ హోమం కూడా చేసే ఆచారం ఉంది. ఇది ఒకప్పటి ఆచారం. ప్రస్తుత తిథి ప్రకారం రాఖీ పౌర్ణమిగా ఎక్కువ ఆచారంలో ఉంది. ఈరోజు హయగ్రీవ జయంతిని కూడా జరుపుకుంటారు. ఇదేనండి శ్రావణ శుద్ధ పాడ్యం నుండి పౌర్ణమి వరకు వచ్చే పండుగలు. మీకు కనుక వాటి విశిష్టతలను కూడా తెలియజేశాను. మీకు కనుక నేను చెప్పిన విషయాలు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి కాబట్టి ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్కారం.